ఆలోచించడానికి ఏముంది? నీకు తెలియకుండా నా దగ్గర డబ్బు ఎక్కడుంది? ఎలాగైనా డిపాజిట్ కట్టేస్తే అన్నయ్యకి 30 రూపాయలు జీతం పెరుగుతుంది నాన్న. నిజమేనమ్మా, నేను చేస్తున్నది కానిస్టేబుల్ ఉద్యోగం. 1000 రూపాయలు అంటే మాటల కల్లో కూడా ఊహించలేమే. అది కాదు నాన్న, ఈ ఉద్యోగానికి చాలా మంది పోటీ వస్తున్నారు, ఈ అవకాశం వదులుకోవటం మంచిది కాదేమోనని. ఒరే గోపి, ఇలా మనిషికి ఒక విధంగా మాట్లాడితే ఏం లాభం? నేను 22 సంవత్సరాలుగా సర్వీసులో ఉన్నాను, నీతిగా నిజాయితీగా బ్రతికాను, ధర్మానికి కట్టుబడేవాణ్ణని, పెద్ద మనిషిని నలుగురిలో పేరు తెచ్చుకున్నాను. డిపార్ట్మెంట్లోని పెద్ద ఉద్యోగులంతా కానిస్టేబుల్ ధర్మ అంటే గౌరవంగా చూస్తారు. ఎందువల్ల? నేనింతవరకు ఎవరి దయాదాక్షిణ్యాలకు దేబరించలేదు, నయా పైసా లంచం తీసుకోలేదు, అరకప్పు కాఫీ అరువుగా తాగలేదు. చట్టానికి కాదు, మనస్సాక్షికి కూడా భయపడి బ్రతికేవాడిని. అందుకే ఈనాటికి కూటికి గుడ్డకు లోటు లేకుండా ఈ మాత్రంగానైనా గౌరవంగా గడిచిపోతుంది. ఇది కాఫీ. ఏమండి, ఎప్పుడు ఉన్నదేగా ఈ ఉపన్యాసం? ఇప్పుడు వాడికి ఏం చెప్తారండి? చెప్పవలసినవన్నీ చెప్పేశారు కదమ్మా, ఇంకా ఎందుకు నాన్నని బాధపెడతావు? నాన్న. ఏమ్మా? ఒక పని చేస్తే. ఏమిటి? నా నగలన్నీ అమ్మి ఆ డబ్బు కట్టేస్తే. పిచ్చి తల్లి, నీ నగలన్నీ అమ్మినా ఎంత వస్తుందమ్మా? 500 అయినా వస్తుందో రాదు. ఏదో భగవంతుడి దయవల్ల వాడికి వర్క్షాప్లో ఉద్యోగం దొరికింది, నెలకు ఒక 150 సంపాదిస్తున్నాడు. అదృష్టం బాగుంటే అందులో నేను ఎక్కువ సంపాదించకూడదా, పెద్దవాడు కాకూడదా? రే గోపి, డబ్బు ఇవ్వలేదని బాధగా ఉందా? లేదు నాన్న, మన పరిస్థితి ఏం చేస్తాం. భేష్, బాధ్యత తెలిసినవాడివిరా. అక్కాంతో నాకు డ్యూటీ టైం అయింది, వెళ్ళొస్తా. అమ్మా వస్తా. అలాగే నాన్న. అన్నయ్య, డబ్బు కట్టకపోతే ఉద్యోగం దొరకదా అన్నయ్య? లేదమ్మా, అది స్టోర్ కీపర్ ఉద్యోగం, డిపాజిట్ కట్టకపోతే ఇవ్వరు. మరెలా అన్నయ్య? అదే నేను ఆలోచిస్తున్నాను. ఉద్యోగం వదులుకోవటమా ఇష్టం లేదు చెల్లి. ఒక్కటే ఉపాయం ఉంది. ఏమిటన్నయ్య? రఘు అని నా చిన్ననాటి స్నేహితుడు, లక్షాధికారి. ఆఖరి ప్రయత్నంగా తను అడిగి చూస్తాను. నాన్న, నాకు 500 కావాలి, అర్జెంట్. అదేమిట్రా, ఇంతకు ముందేగా ఇచ్చాను 500? ఇప్పుడు కాదు నాన్న, ఇచ్చి 2 రోజులైంది. అయితే అదేంటి నాన్న, విధవ 500 కోసం ఇన్నిసార్లు లెక్కలు అడుగుతున్నారు. మార్కెట్లోకి లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్ వచ్చింది, కొన్నాను. అరే బాబు, ఇలా డ్రెస్సులు కొంటుంటే మనం చివరికి అడ్రస్సే లేకుండా పోతాం రా. అదేంటి నాన్న, మనకున్న ఆస్తి ఇంకా 4 తరాలు తిన్నా తరగదు. ఉన్నవాడినా నేను ఒక్కడిని, నాకు కాకపోతే ఎవరికి నాన్న? ఇదంతా డబ్బు కూడబెట్టాలి కాదు, ఖర్చు పెట్టాలి. ఏం చెప్పారు, ఏం చెప్పారు? చిన్నయ్య గారు ఏం చెప్పారు బాబు? అదే చెప్పారండి. ఏమిటో చెప్పారు? అదే ఏం చెప్పారా అని అడుగుతున్నాను. అరే బాబు, ఇలా చూడరా,
ఇలా కన్ను మిన్ను తెలియకుండా ఖర్చు పెట్టేస్తుంటే నాలుగు తరాల సొత్తు నాలుగు నిమిషాల్లో హరించిపోతుందిరా. ఏమిటా అది? నాన్న ఇస్తారా ఇవ్వరా? ఇవ్వకపోతే ఏం చేస్తావురా? అప్పు చేస్తా. ఉద్రబాబు అలా పాపని మాత్రం చేయ. ఇదిగో తీసుకో, ఆ భగవంతుడే నిన్ను రక్షించాడు. థ్యాంక్ యూ డాడీ. హలో గోపి, ఎలా వచ్చావు? లేదు రఘు, నీతో చిన్న పని ఉంది. కమాన్ కమాన్. రఘు, నేను ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం ప్రమోషన్ అయ్యే అవకాశం ఉంది, దానికి వెంటనే డిపాజిట్ కట్టాలి. అవసరంగా ఒక 1000 రూపాయలు కావాలి రఘు. అంతే కదా, ఇస్తాలే కమాన్ కారెక్. మరి ఎక్కవాయే, మనం కలుసుకుని చాలా కాలం అయింది, ఈ రోజంతా నువ్వు నాతోనే ఉండాలి. కమాన్ గెటే. Yes, Inspector Jagan speaking here. Yes. Alaga. Sare, ventane chustan. 177? Sir. Just a minute. Palakala Vidhi number 17. Urgent case, ventane vellali. Yes, sir. మీరంతా కోర్టులో వచ్చి హాజరు కావాలి సార్. ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇతను నా ఫ్రెండ్, నాతో పాటు ఊరికే వచ్చాడు, చీట్లపేట తాకనైనా లేదు, దయచేసి ఇతన్ని మాత్రం వదిలేయండి సార్. 177 అతను ఆడాడో లేదో నాకు తెలియదు సార్, ఆడే చోటు అతను ఉన్నాడు, ఉన్న అందరినీ పట్టుకొచ్చాడు. మీ పేర్లు చెప్పండి. రఘు సన్నఫ్ షావుకార్ వెంకట్రామయ్య. ఎస్, నెక్స్ట్. గోపి. మీ నాన్న పేరు? ధర్మయ్య. ఏం పని? కానిస్టేబుల్. కానిస్టేబుల్? ఏవయ్యా 177, ఇతను మీ అబ్బాయా? ఎస్ సార్. సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇందులో సంతకాలు చేయండి. ఏమండి, పలహారం తలారిపోతుంది. మన పరువే తెల్లారిపోయింది, ఇంకా పలహారం ఎందుకు? ఎందుకండి, ప్రొద్దున లేచినప్పటి నుంచి ఇలా రుసరుసలాడుతున్నారు. నన్ను అడుగుతానే, కన్నావే కుమార రత్నాన్ని, వెళ్ళి వాడిని అడుగు. గోపి అంత వివరంగా చెప్పాడండి, స్నేహితుణ్ణి దబ్బడటానికి వెళ్ళటం తప్ప వేరే ఏ పాపం జరగడట, ప్రమాణం కూడా చేశాడు. ప్రమాణం చేస్తే సరిపోయిందా? జూదం ఆడే చోట ఒక కానిస్టేబుల్ కొడుకున్నాడంటే ఎంత ఘోరం, చట్ట ప్రకారం మన్నించరాని మీరు తెలుసా? రామయ్య, చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరే వాళ్ళని మన్నించడం మానవ ధర్మం అని నాన్నకి బాగా తెలుసు. వెళ్ళన్నయ్యా, క్షమాపణ చెప్పుకో. రానయ్యా. నాన్న, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను, ఈసారి క్షమించు నాన్న. నన్ను అడుగుతావారా? రోజు నువ్వు పూజిస్తావే విఘ్నేశ్వరుడు, ఆయన వెళ్ళి అడుగు క్షమాపణ. రానయ్యా, చంపలేసుకో, చెవులు పట్టుకో. ఎన్నిసార్లు? 3. 1, 2, 3 చెప్పు. స్వామి విఘ్నేశ్వర. స్వామి విఘ్నేశ్వర. మా నాన్నకి బాధ కలిగించేట్టుగా. మా నాన్నకి బాధ కలిగించేట్టుగా. ఇంకెప్పుడు ఏ తప్పు చేయను. ఇంకెప్పుడు ఏ తప్పు చేయను. అంతేకాదురా, కన్న తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బు చెల్ల పెంకులాగా ఖర్చు పెడుతూ గాలి తిరిగే కుర్రాళ్లతో ఇంకెప్పుడు చేరనని కూడా చెప్పు. అదేమిటి నాన్న, అన్నయ్యకి అలాంటి చెడు సావాసాలు ఏమీ లేవని మీకు మాత్రం తెలీదు? ఇది చెడు సావాసం కాక మరేమిటి? ఆ రఘుకి ఊళ్ళో ఎంత చెడ్డ పేరుందో నీకు తెలుసా? దమ్మిడి కురగాని వెధవలందరినీ వెంటేసి తిరుగుతుంటాడు, కనపడ్డ ఆడపిల్లలందరూ వెంట పడుతుంటాడు, చెట్ల పేకలు షికార్లు. ఈ మొదటి రోజు ఎటువంటి ప్రమాదం వచ్చిందో చూడు. ఏదో పొరపాటు జరిగిపోయింది నాన్న, ఆ ఉద్యోగం వదులుకోవడం ఇష్టం లేక అప్పు కోసం అతని దగ్గరికి వెళ్ళాను, మీతో చెప్పకుండా వెళ్ళడం తప్పే. అదేమిటండి అంత ఇదిగా అడుగుతుంటే? ఎందుకండి అంత కోపం?
ఒక్కసారి క్షమించానని చెప్పండి. అశ్వతిలో బెటర్ వెళ్ళ. ఇదిగో 1000 రూపాయలు. ఏరా, ఆశ్చర్యంగా ఉందా? నువ్వు బాగుపడాలని, అభివృద్ధిలోకి రావాలని మీ నాన్నకు కూడా ఆశిందిరా. అది సరేనండి, నిన్న చిల్లిగవ్వలేదన్నారు, ఈవేళ ఎక్కడి నుంచి వచ్చిందండి డబ్బు? అనుమానిస్తున్నావా? ఇంతవరకు నా పై అధికారులు కూడా నీలాగా అనుమానంగా చూడడం లేదు, అడగడం లేదు. బాగుంది, నాకెందుకండి అనుమానం? కాకుంటే డబ్బు ఎక్కడిదా అని. ఇన్సూరెన్స్ పాలసీ తాకట్టు పెట్టి తీసుకొచ్చాను. నాన్న, మీరెంత మంచివారు. రే, నువ్వు నాకు సర్టిఫికేట్ ఇస్తున్నావా? సరే, ఇక ముందు ఎవరిని డబ్బు అడగొద్దు, ఇచ్చినా తీసుకోవద్దు, తెలిసిందా? ఏమే, ఇందాకే పలహారాలన్నీ అరుపుతున్నాయన్నా? అవునండి, రండి. అన్నయ్య. చెల్లాయ్. అది సరేగానన్నయ్య, మీ స్నేహితుడు అంత చెడ్డవాడా? అదేంకా చెల్లి, అందరినీ అనుమానించడం పోలీసు వాళ్ళ లక్షణం. నాన్న చెబుతున్నట్టు రఘు చెడ్డవాడేం కాదు. అలాగా? డబ్బున్న వాళ్ళకి మనసు ఉండదంటారు, కానీ రఘు మనసు ఎంత మంచిదనుకున్నావు చెల్లి? స్నేహితులంటే ఎంత అభిమానం అని. అదేమిటో పాపం, అతనికంత చెడ్డ పేరు వచ్చింది. లోక అన్నయ్య, ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? నేనేనండి, నాకేం అక్కర్లేదు, చిన్న పని మీద వచ్చాను. గోపి ఆయన ఎవరు సార్? ఇక్కడ నేనే. ఎలా సార్ మిమ్మల్ని నమ్మేది? భలేవాడే, మా ఇంటికి వచ్చి మమ్మల్ని నమ్మనంటున్నావా? నన్ను నాదేం కదమ్మా, మా చిన్నయ్య గారు గోపి అనే ఆయన్ను నేరుగా చూసి స్వయంగా ఈ కవరానికి ఇమ్మన్నారు. ఇంతకీ మీ చిన్నదారు ఎవరు? సోకర్ వెంకటరామ చెప్తాను, మిస్టర్ రఘు.